క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ను కలిశారు. ఆయనతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కూడా జగన్ను కలిసింది. ఐపీఎల్ విజేతగా నిలిచిన సిఎస్కేను అభినందించారు సీఎం జగన్. ఐపీఎల్ ట్రోఫీని జగన్కు చూపించారు ఫ్రాంచైజీ ఓనర్. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన సీఎం జగన్ను కలవడంతో అంబటి రాయుడు వైసీపీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారా? ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరతారు? ఇప్పుడు ఏపీలో ఈ విషయంపై ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్తో గతంలో సమావేశమైన అంబటి రాయుడు ఇవాళ మళ్లీ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. జగన్తో ఫస్ట్ మీటింగ్తోనే అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరిగినా మాజీ క్రికెటర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇవాళ జరిగిన సెకండ్ మీటింగ్ పై పొలిటికల్ సర్కిల్స్లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది.